వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పంచాయతీ సెక్రటరీకి బెదిరింపులు. సో ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఓ విషయంలో ఇచ్చోడ మండలం నవగాం పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి ఎమ్మెల్యే రాథోడ్ అక్కడ బాపురావు హెచ్చరించారు. పంచాయతీ సెక్రటరీ సురేష్కు ఫోన్ చేసి భార్య పిల్లను బతికించుకుంటావా లేదా చెప్పాలంటూ బెదిరింపులకు గురి చేశారు. ఉద్యోగం పోతే తెలుస్తుంది అంటే తెలుస్తుందని మంచి మాటలతో చెప్తున్నా పద్ధతి మార్చుకోవాలని భయపెట్టారు. ఎక్కువ మాట్లాడుతున్నావని, సర్పంచ్తో కలిసి తప్పులు చేస్తున్నావని సెక్రటరీని భయభ్రాంతులకు గురి చేశారు. అయితే తన తప్పేంటో చెప్పాలని ఎమ్మెల్యే సెక్రటరీ ప్రాధాయపడ్డారు. తప్పుంటే రాజీనామా చేస్తానని తెలిపారు. అయినా సెక్రటరీ మాటలు పట్టించుకొని ఎమ్మెల్యే పద్ధతి మారుకుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు. కాగా ఇప్పటికే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తమను నమ్మించి మోసం చేశారంటూ ఆరిజన్ పాల సంస్థ భాగస్వామి సైలేజీ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని తిరిగి తమ మీద కేసులు బరాయించి రిమాండ్ గది పంపించాడని వాపోయారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఇటీవల ఆత్మహత్య కూడా చేసుకున్నారన్నమాట. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా విధంగా చేస్తున్నారని చెప్పేసి వస్తూ ఉంది. అయితే ఇందులో భాగంగా ఈసారి చూసుకుంటే ఈయన అయితే పంచాయతీ సెక్రటరీ గారిని అయితే బెదిరించడం జరిగిందనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.